ఆలోచన గమనిద్దాం. క్లేమ్ అన్నది ఏదైతే ఉందో చెప్తా వినండి. నువ్వేదో క్వశ్చన్ రైట్ హ్యాండ్ అన్ అవర్ హార్ట్ స్టెప్ టూ క్లోజ్ యువర్ ఐస్ ఎవ్రీవన్ లెట్ అస్ చెక్ ద సెన్సేషన్స్ చేయి కొంచెం పైకి భగవంతుని యొక్క ప్రేమ శక్తి ఇదేనా అని క్వశ్చన్ అడగండి మనిషి కలిగించండి. ఇప్పుడు అందరూ రెండు హ్యాండ్స్ పైకెత్తండి. భగవంతుని యొక్క ప్రేమ శక్తి ఇదేనా అని క్వశ్చన్ అడగండి మనిషి. అందరూ శ్రీ నిమ్మదేవి గారికి థ్యాంక్ యూ చెప్తూ వెళ్ళండి. నమస్తే అండి అందరికీ. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఐక్యరాజ్య సమితి మహిళా సాధికారత లక్ష్యంగా ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖు మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. దాంట్లో భాగంగానే సహజయోగ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ కూడా ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖు ఉమెన్స్ డేని అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ సహజయోగ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా విశాఖపట్నంలో ఈరోజు సహజయోగ ట్రస్ట్ తరపున సహజయోగ మెడిటేషన్ని అందరికీ కూడా పరిచయం చేయడం జరుగుతోంది. ఇప్పుడు పాప హోమ్ పోలీస్ అకాడమీ వారి ఆధ్వర్యంలో నడిచే పాప హోమ్ ఫర్ గర్ల్స్, ఈ గర్ల్స్ అందరికీ కూడా చిన్నపిల్లలందరికీ కూడా ఈరోజు సహజయోగ ధ్యానం నేర్పించడం జరిగింది. సహజయోగ ఫౌండర్ శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు. శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ఒక ఆదర్శ గృహిణి, అలాగే ఆదర్శ మహిళ. ఆదర్శంగా శ్రీ మాతాజీ గారు ఒక వీర మహిళ కూడా, ఎందుకంటే ఫ్రీడమ్ ఫైటర్ కూడా శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు. ఆవిడ స్వాతంత్ర సమరయుద్ధంలో 1942లో మహాత్మా గాంధీ గారి సారథ్యంలో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. సబర్మతి ఆశ్రమంలో ఉండి ఆవిడ డాక్టర్ చదువుతూ కూడా సబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీ గారి ఆశయాలతో నడుచుకుంటూ ఆవిడ స్వాతంత్ర సమర పోరాటంలో పాల్గొన్న మహోన్నతమైన వ్యక్తి శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు. అటువంటి వ్యక్తి మానవాళికి కూడా అందరూ కూడా ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందుతూ అందరూ కూడా ఎటువంటి మన పోరాటాలు లేకుండా ప్రపంచం అంతా కూడా ఒక శాంతి మార్గంలో వెళ్ళాలనే ఉద్దేశంతో ఆవిడ సహజయోగ మెడిటేషన్ని 1970 మే 5వ తేదీన ఆవిడ సహస్రం తెరిచి ఈ సహజయోగ ధ్యానాన్ని కనుగొని ప్రపంచం అంతటా 170 దేశాల్లో ఈరోజు సహజయోగ ధ్యానాన్ని వ్యాప్తి చేశారు శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు. ఆవిడకి ప్రపంచమంతా కూడా ఎన్నో అవార్డులు వచ్చాయి. ఆవిడ భర్త ఐఏఎస్ శ్రీ చంద్రికా ప్రసాద్ శ్రీవాస్తవ గారు, ఆయన కూడా ఈ సహజయోగ మార్గంలో నడిచారు. ఆవిడకి సపోర్ట్గా శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారికి సపోర్ట్గా ఉంటూ పిల్లలు కూడా ఒక కుటుంబ వ్యవస్థలో ఉంటూ కూడా ఈ సహజయోగ ధ్యానం చేసుకుంటూ ఎలా ఆదర్శంగా చక్కటి మార్గంలో బ్యాలెన్స్డ్ లైఫ్ని జీవిస్తూ ఆరోగ్యంగా జీవించవచ్చు, అలాగే మానవాళికి అంతటికీ కూడా ఈ సహజయోగాన్ని అందించి ఎంత మంచి వ్యక్తులుగా మనం ఉండొచ్చు అనేది శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారిని చూసి మనం చాలా నేర్చుకోవచ్చు. నమస్తే అండి, నా పేరు సుభాషిణి. సహజయోగ ధ్యానం చేయడం ద్వారా గత కొద్ది సంవత్సరాలుగా మా జీవితంలో మేము పొందిన బెనిఫిట్స్ చూసిన తర్వాత మేము సొసైటీలో అందరితో పంచుకోవాలి అన్న ఉద్దేశంతో వచ్చాము. ఎస్పెషల్లీ ఉమెన్స్ డే సందర్భంగా మహిళలందరికీ కూడా తమని తాము సేఫ్ గార్డ్ చేసుకోవడానికి, ప్రొటెక్ట్ చేసుకోవడానికి, తమ జీవితంలో వస్తున్న ఛాలెంజెస్, సమస్యలన్నీ ధైర్యంగా ఎదుర్కోవడానికి ఈ సహజయోగ ధ్యానం చాలా ఉపయోగపడుతుందండి. అందుకని ఆ ఉద్దేశంతో ఈ పాపా హోమ్కి వచ్చి ఇక్కడ ఈ సెషన్ కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.